సార్వత్రిక దేవుని సంఘ ప్రియులైన పిల్లలందరకు క్రీస్తు యేసు నామములో శుభం పలికి చెప్పేది లోకము దేవునికి వైరము దేవునితో ఎడబాటు దేవుణ్ణి మరిచిపోయే స్వభావం కనుక లోకంలో దేవుని కొరకు ఏ రకమైన కార్యక్రమాలు మనం చేయాలి అనుకునేటప్పుడు ఈ మధ్య కార్యక్రమాలు జరగనివ్వండి మంచిదే కదా అనేవాళ్ళు ఎవరు మనకి సమాజంలో కనిపించరు నూటికి నూరు పాళ్ళు కూడా ఈ పనులు ఆపేయండి దేవుని పనులు వద్దండి దేవుని గురించి మీరేమీ మాకు చెప్పనవసరం లేదు క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ క్రీస్తును విసర్జించే మాటలు విసర్జించే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు కనుక ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవుడు తండ్రి పని ఆగిపోయింది అని అనుకునే ముందు తండ్రి పని చేసే మనకు వచ్చే ఆటంకాలన్నీ తండ్రి పనిని ఆపడానికే సాతాను కుట్రల్లో భాగం అని మొట్టమొదట గ్రహించాలి దేవుని పని చేసే అవకాశం మాకు లేదు ఎందుకు ఇలా జరుగుతుందని పురుగులేని పిల్లలు నిరాశపడకుండా అయినంత వరకు మనం చేయగలిగినంత వరకు తండ్రి పనిని మనం కొనసాగిస్తూనే మన జీవితకాలంలో మన పట్ల దేవుడు రాయించిన చేయవలసిన పనులన్నీ కూడా ప్రారంభించామా లేదన్నదే దైవగ్రంథంలో దేవుని గ్రంథంలో రాయబడుతుంది తప్ప జరగలేదు అని మనం ఆపేశాము అని దేవుడు తన గ్రంథంలో రాసుకోడు మన మనసు సిద్ధపడింది ఒక సంవత్సరానికి ముందే అకయ సిద్ధపడింది సిద్ధపడింది కనుక అంగీకారం నువ్వు ఒప్పుకున్నట్టే ఒక మంచి కార్యక్రమం సువార్త ప్రకటించడానికి సంఘములకు జ్ఞానాన్ని నేర్పించటానికి అపొస్తలుడు పౌలు బర్నబాస్ శీల మార్కు ఇలా ఎందరో పని చేయటానికి సిద్ధపడగానే చేయుటకు ఇష్టపడిన వారు అని బైబిల్లో చెప్పాడు అది జరిగినా జరగకపోయినా మనం చేయటానికి సిద్ధపడ్డాము లేదా కనుక పదం ఎంత చక్కగా దేవుడు రాయించాడంటే సంవత్సరము క్రిందట అకయ సిద్ధపడినదని అంటాడు కొరింథీ పత్రిక మొదటి పత్రికలో రెండో పత్రికలో 9వ అధ్యాయం 2వ వచనం మీ మనసు సిద్ధమై ఉన్నదని మీ మెరుగుదు సిద్ధమైపోయింది మీరు సిద్ధపడిపోయారు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయం ముందు వ్యభిచరించి చిన్నాడు జరిగిపోయింది తప్పు పాపం జరిగిపోయింది ఆలోచించి లేదండి అన్నా ఆలోచించి చేయలేదన్నా అసలు ఆలోచన లేదన్నా నీ నేరం మరొకంతు పెరుగుతుంది చాలామంది మాటల్లో ఎన్నో తేడాలు ఎన్నో అబద్ధాలు
ఎన్నో మాయలు. ఒక స్త్రీని మాపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగ్గును. సిద్ధపడిపోయి చేస్తూ అన్నీ అయిపోయి ఆమెను మాపు చూపుతో ఎప్పుడైతే చూసావో నీ హృదయమందు వ్యభిచరించేశావు. తర్వాత నువ్వు ఫిజికల్గా శారీరకంగా అనుభవిస్తావా లేదా అనేది అనవసరం. దేవుడికి నీ హృదయంలో ఆమెను పాడు చేశావు. నువ్వు కమిట్ అయ్యావు, నువ్వు నేరస్తుడిగా నిరూపించబడ్డావు. అలాగే దేవుని పనిచేసిన సంవత్సరం క్రిందట అక్కయ్య సిద్ధపడి ఉన్నది. గ్రీసు దేశంతో గ్రీసు దేశంలో ఉన్న క్రైస్తవులు అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కొండంత అండగా ఉన్నారు. వాళ్ళు గ్రీసు దేశంలోనే పౌలు సువార్త చేయటానికి వాక్యమును ప్రకటించడానికి అధ్యయనం చేస్తే వాక్యమును ప్రకటించడానికి వెళ్ళటానికి మనపూర్వకంగా వాళ్ళని వేడుకుంటూ వెళ్ళాలి అని తమ లేమిలో తన నిరుపేద పరిస్థితుల్లో అయినా కూడా తమ్మును తామే అమ్ముకునేటంతటి వాళ్ళగా మారిపోయి వాళ్ళని దేవుని కార్యక్రమాల్లో కొనసాగించారు అని బైబిల్లో చెప్పబడింది. కమిటీ అయితే చాలు. ఈ సంవత్సరం ఆరంభంలో అర్ధరాత్రి 31 డిసెంబర్ 2020 సెమినారు చేయాలని సిద్ధపడిపోయాం. అన్నీ రప్పించేసాం. 2 నెలల ముందుగానే కట్టెలు కర్రలు పొయ్యిలో పిల్లలకు వంట చేయటానికి రప్పించేసాం. 2 నెలలకు ముందుగానే ఇక వాళ్ళ కోసం ఆడిటోరియం అంతటిని ప్రాంగణాన్ని అంతటిని 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలం, ఆ స్థలం పరిసర ప్రాంతాల్లో ఉన్న మరొక 2-3 ఎకరాలు మొత్తం పూర్తిగా బాగు చేసి సిద్ధపరచడం జరిగింది. సిద్ధపరచబడినది దేవుని పని, తండ్రి పని చేయటానికి. కరోనా వస్తుంది, వస్తారో రారో, వీటిని మేము ఆలోచించటం మానేసాం. సిద్ధపడ్డాం నా తండ్రి పని చేయటానికి. నేను నా పిల్లలు సిద్ధపడ్డాం. ఎక్కడ మనం సిద్ధపడతామో అక్కడే మనల్ని దెబ్బతీయటానికి అపవాది నిరంతరము కృషి చేస్తూనే ఉంటుంది. మహానుభావుడైన క్రీస్తు విషయంలో కూడా ఆయన మాటలను వినకుండా, ఆయన రాకను స్వీకరించకుండా, ఆయన ప్రేమతో వారి ఊళ్ళకు ఆహ్వానించకుండా ఒక మంచి పని, ఒక ధర్మకార్యం, ఒక పుణ్యకార్యం చేసినందుకు ఆయన్ని మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపోండి పోయిన వారం మనం. కెరాసేనుల దేశంలో ఉన్న ప్రజలందరూ చెప్పినట్టుగా మత్తయి సువార్త 8:34 మత్తయి సువార్త 8:34 గెరాసేనుల దేశంలో సేన దయ్యం పట్టినవాడు ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలందరూ, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చారంటే గౌరవించి సాదరంగా పట్టణంలోనికి ఆహ్వానించి మరో 10 మాటలు మంచి మాటలు చెప్పమని అడగటానికి మాత్రం కాదండో వాళ్ళు వస్తున్నది. ఒక మంచి పని చేసి చేసేవాళ్ళని ఆహ్వానించాలి అనుకుంటాం. ప్రియులరా, ఒక విషయం మర్చిపోకండి. దగా చేసినవాడు, మోసం చేసినవాడు ప్రజల దృష్టిలో మన్ననలు అందుకుంటాడు. హంతకుడు ప్రజల దృష్టిలో గొప్పవాడు అనిపించుకుంటాడు. బయటకు వేసిన వేషాన్ని మాత్రమే ఈ సమాజం గుర్తించి వాడు ఎంత నీచ నికృష్టమైన వాడైనా వాడి క్యారెక్టర్ తెలిసినా వాడిని ఆహ్వానించుకుంటారు, వాడిని వాడి పట్టణాలకు రప్పించుకుంటారు, వాళ్ళని పొగుడతారు, వాళ్ళని ఘనపరుస్తారు. గెరాసేనుల దేశంలోని సేన దయ్యం పట్టిన వాడు చరిత్ర సృష్టించాడు. వాడు
ఈరోజు దయ్యం పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రోజుల్లో సేనని దయ్యం పట్టినవాడు సుమారు ఇచ్చుమిచ్చు వేల పందులలోనికి వెళ్ళిపోయి ప్రపాతంలోనికి దూకి చచ్చిపోయే పందులని వేల పందులు వేల వేల పందులు ప్రభు అంటాడు నీ పేరేం పేరు అని. మేము చాలామంది ఈ పేర్లన్నీ మేము ఇప్పుడు చెప్పలేము. మేము చాలామంది సేన సైన్యం సమూహం వాటిని భరించడానికి వేల పందులు అవసరత ఏర్పడింది. వేల పందులు ఒక మానవ ఆకారం భరించగలిగే ఒక సైన్య సమూహం అంత దయ్యా సేనను భరించగలిగేది మానవ దేహం. మనం ధరించుకున్నదా దేహం? పాపాలు చేయటానికి నేరాలు చేయటానికి అవి ఎన్ని వందల వేల లక్షల ఘోరాలైనా ఏమీ కాకుండా చేయటానికి ఆ దయ్యములు అన్నిటినీ మన శరీరం అందు భద్రపరచుకునేటంతటి కెపాసిటీ మన శరీరం కలిగి ఉంది. మర్చిపోకండి, మరొక శరీరంలోకి మమ్మల్ని పంపించండి అని ఈ సేన అడగలేదు. లోకా సువార్త 8వ అధ్యాయంలో 31-32 చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండినందున దూరిపోయి చాలా దయ్యములు ఆ మానవ శరీరంలోనికి దూసుకుపోయి లోపలికి వెళ్ళిపోయాయి. అంటే మానవ శరీరం కొన్ని వేల దయ్యాలు మానవ ఆకారంలోనికి వెళ్ళగలవు. ఆత్మల రహస్యాలు చెప్పబోతున్నాను కనుక అందులో మీరు బాగా వినవచ్చు. దేవుని ఆత్మ ఆకారాన్ని భరించగలిగిన ఈ దేహం బాగా వినండి. దేవుని ఆత్మను భరించగలిగే మన ఆత్మ, మనది దేవుని ఆత్మ కదా, దేవుని నుండి కదా మనం వచ్చాం. దేవుని ఆత్మ ఎలాంటిది? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంతటిది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. అలాంటి దేవుని ఆత్మ, కుమారుడు కుమార్తెవైన నీ ఆత్మ ఈ దేహంలో ఇమర్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే కనుక దేవుడు తన హస్తాలతో ఆదాము ఆకారాన్ని తయారు చేశాడు. ఆయన నేల మంటితో నరుని నిర్మించి కనుక దేవుని ఆత్మ ఆకారాన్ని భరించగలిగిన దేవుడు చేసిన ఈ మానవ దేహం అది ఉండగా కొన్ని వేల దయ్యపు ఆత్మలు చొరబడిపోయాయి, చచ్చుకుపోయాయి. కొన్ని వేల ఆత్మలు వానిలో చచ్చిపోయాయి, లోపలికి వెళ్ళిపోయాయి. కనుక ఎన్నో వేల మంది మేము ఉన్నాం. మేమేం పేర్లు చెప్తామయ్యా, కానీ మరొక శరీరాన్ని మాకు ఇస్తే అందులోకి వెళ్ళిపోతామని మాత్రం అడగలేదండి. అవి ఒక దగ్గరికి పంపకుండా మరొక చోటికి పంపండి అని రెండు చోట్లు రెండు అడ్రస్లు ప్రభుకుతో చెప్తున్నాయి. తర్వాత మాట పాతాళానికి పంపకండి. దయ్యముల ఆత్మలు పాతాళానికి పంపొద్దంటున్నాయి. పాతాళానికి పంపకండి, అది చాలా భయంకరమైన లోకము. ఏ ఆత్మలనైనా దహించే లక్ష్యం కలిగింది, అది లక్షణం కలిగినది. అది పాతాళ లోకము, పాతాళ గుండం. అందులోకి మమ్మల్ని పంపకండి మహాప్రభు.
మరి ఎక్కడ పంపమంటున్నాయి తర్వాత వచనం విస్తారమైన పందుల మంద విస్తారమైన పందుల మంద దయ్యాలు చాలా దయ్యములు చాలా దయ్యములు వేల దయ్యములు 2000 పందుల్ని అడ్జస్ట్ చేసుకున్నాయి 2000 పందులలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాయి అక్కడ చాలా పందులు విస్తారమైన పందుల మంద కొండ మీద మేస్తున్నాయి కనుక వాటిలో మేము వెళ్ళిపోవడానికి మాకు సెలవు మహాప్రభు పతాళానికి మాత్రం మమ్మల్ని పంపకండి దయ్యాలను కూడా ఆ క్షణంలో కనికరించిన మహనీయుడండి క్రీస్తు ఎందుకంటే ఎలాగా ఇవి అక్కడికే వెళ్ళిపోతాయి ఈ లోకం అంటూ నాశనం అయితే ఈ విశ్వం అంటూ నశించిపోతే నా పిల్లల ఆత్మలు కానీ దయ్యముల ఆత్మలు కానీ నిత్యాగ్ని దండన పాతాళ లోకానికి వెళ్ళిపోతాయి కనికరం చూపిన క్రీస్తు మహానీయుడైన యేసు కనికరం చూపించి పందుల్లోనికి వెళ్ళిపోమన్నాడు ఇక వాడు చక్కగా బట్టలు కట్టుకొని సిద్ధపడి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఈ 8వ అధ్యాయం 34 మత్తయి సువార్తలో ఊరు పెద్దలు ఊరి నాయకులు ఊరి ప్రజలు ఓ ఆ పట్టణం గెరాసేనుల పట్టణం గెరాసేనుల దేశంలోని పట్టణం ఎదుర్కొని వచ్చారు క్రీస్తుని తమ పట్టణానికి ఆహ్వానించి వాక్యం బోధించుకోవటానికి కాదు తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనెను ప్రార్థన చేశారట మహాప్రభో మా ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపో దయ్యాలకు తెలుసు మహనీయుడని మహాత్ములకు తెలుసు మహనీయుడని ప్రపంచ జనానికి తెలియదు ఆయన మహనీయుడని జాన్సన్ గారు పాట కడుతూ మహనీయులు గుర్తించిన మహనీయుడైన ఈ సమాజంలో ఇన్ని కోట్ల ఇన్ని వేల కోట్ల మంది ఉన్నాండి ఈ సమాజంలో ఇన్ని వేల కోట్ల మంది ఉన్నా గుర్తించరండి పుట్టబోయేవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈ 700 చిల్లర కోట్లు వీళ్ళు గుర్తించరు గుర్తించేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకున్న మీరు నేనేనండి ఇంకెవరు లేరు క్రీస్తుని సమాజంలో గుర్తించగలిగిన ఏకైక జనాంగం అతి తక్కువ మంది కొద్ది మందే అది మనము తప్ప ఎవరు లేరండి కొద్ది మందే తప్ప ఎవరు లేరండి గుర్తించడానికి ఇకపోతే ప్రపంచం అంతా గుర్తించలేదండి దూషిస్తుంది చంపుతుంది తిరుగుబాటు చేస్తుంది అందుకే పట్టణస్తులందరూ వచ్చి బ్రతిమలాడుకుంటున్నారు బాబు మా పట్టణం విడిచి పొమ్మని వెళ్ళిపోండి 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 సారేపతో విధవరాలు ఏలియ గారికి వర్షం కురవనన్ని సంవత్సరాలు ఆమె పాత్రలో ఉన్న పిండి తరిగిపోలేదు నూనె గుడ్డులో ఉన్న నూనె తగ్గలేదు వర్ష
వర్షం పడని సంవత్సరాలన్నీ మూడు పుట్ల ఆమె తన మనవరాలు ఏలియా చక్కగా మూడు పుట్ల భోంచేశారు మూడు పుట్ల ఈలోగా ఏమంటే దైవజనుడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి దైవజనుడు ఉండటం వల్ల మేలు జరుగుతుంది తప్ప కీడు జరగదు ఎవరికి దైవజనుడు కాలు పెట్టిన ప్రాంతం ఆశీర్వదింపబడుతుంది శపించబడదండి టెంపరరీ సమస్యలు తలనొప్పని జ్వరం అని ఒంట్లో బాగాలేకపోవటం అని ఇవి ప్రతి మానవ ఆకారానికి వచ్చే రోగాలే అవి ఈ విధానాలే బిడ్డకు రోగం సృష్టి చేసింది ఏలియా గారు ఉన్నప్పుడు ఈ వర్షం పడని సంవత్సరాలు భోజనాలు చేస్తున్నప్పుడు దైవజనుడు శక్తి చూసినప్పుడు ఇక సారేపతి విధవరాలు మొదటి రాజుల గ్రంథం 17:18 వచ్చేసరికి ఏలియాతో అంటుంది సారేపతి విధవరాలు దైవజనుడా నా దగ్గరికి ఎందు ఏ దేనికి వచ్చావు నా దగ్గరికి ఇదేటండి దేనికి వచ్చాడో తెలీదా నువ్వు పెట్టకముందు కాకోవడం చేత రొట్టెలు మాంసం రప్పించిచ్చాడు తండ్రి నువ్వు రాకముందు కాకోవడంతో మాంసము రొట్టెలు పంపించేవాడు దేవుడు తన కొడుకును పెంచడానికి ఏలియా ప్రవక్తను పెంచడానికి తర్వాత నీ ఇంటికి పంపించాడు నీ ఇంటిని దీవించటానికి నీకు ఆకలి లేకుండా నీ వాళ్ళకి ఆకలి బాధలు లేకుండా చేయటానికి నువ్వు ఆకలితో చావకుండా ఉండటానికి ప్రవక్త ఇంటికి వస్తే ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన అనుభవాలన్నీ హ్యాపీగా అనుభవిస్తూ మూడు పుట్ల తన బిడ్డకు సుస్థి రోగం చేసినంత మాత్రాన్న రోగం వచ్చినంత మాత్రాన్న ఏలియాతో అంటుంది దైవజనుడా నువ్వెందుకు వచ్చావయ్యా నా దగ్గరికి ఏమ్మా ఏమైంది ఎందుకు వచ్చావయ్యా నా దగ్గరికి అని అడుగుతాను చూడండి నా పాపాలన్నీ నాకు జ్ఞాపకము చేసి నా కుమారుణ్ణి చంపుటకై నా యొద్దకు వచ్చితివా చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతుందో ప్రత్యక్షంగా తన కళ్ళారా చూస్తూ మనిషి అన్న తర్వాత రోగం అనేది తప్పనిసరిగా వస్తుంది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ రోగం వస్తే ఎందుకు నా దగ్గరికి వచ్చావు ఈ రోగాన్ని నా బిడ్డకి ఇవ్వడానిక నా కుమారుడికి రోగాన్ని ఇవ్వటానికైనా వచ్చావు ఇక్కడికి దేవుణ్ణి ఎంత దారుణంగా మాట్లాడుతుందండి నా పాపాలన్నీ నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా నా యొద్దకు వచ్చితివా చచ్చిపోయేది పాటికి ఏలియా ఇంట్లో అడుగు పెట్టకపోతే అలాంటి స్త్రీ తన ఇంటిలో సుస్థి రోగం వచ్చినందుకు తన బిడ్డకు ఒక దైవజనుణ్ణి నిందిస్తుంది బ్లేమ్ చేస్తుంది నువ్వు రాకుండా పోతే బాగుండేది కదా నా కొడుకు చావకుండా ఉండేవాడు రోగం రాకుండా ఉండేది వెళ్ళడం ఆ బిడ్డను మళ్ళీ బ్రతికించడం ఏలియా చేసేటండి బ్రతికిస్తాడు వాడిని కానీ ఎంత మాట అన్నదండి
దెబ్బ పడితే తీసివచ్చు అంటారు, మాట పడితే తీయలేవండి అంటారు. ఒక దైవజన్ అనవలసిన మాటలేనామే అనుభవించి దైవం అనేది ఏలియాతో ఉంది అని ఆ సారేఫతి విధవరాలు తన పిండి ఆ పాత్ర గాని తన నూనున్న బుడ్డి గాని తరగనిదిగా ఊడింది. మూడున్నర సంవత్సరాలు వర్షం కురవక భూమి మీద పంటలు పండక చెప్పండి, ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుని పిల్లల ఉన్న చోట లోకము వారిని స్వీకరించదా? దేవుని పిల్లలు ఉన్న చోట లోకము స్వీకరించదా దేవుని పిల్లల్ని? లోకం స్వీకరించదా అండి? స్వీకరించదు. క్రీస్తుని ఏం చేసిందో ఇప్పుడు మీరు, ఆనాడు ఏలియాని ఎలా స్వీకరించలేకపోయిందో ఆ సారేఫతి విధవరాలు. ఈరోజు క్రీస్తుని గెరాసీనుల దేశము పట్టణము యేసుప్రభుని ఎదుర్కోవడానికి వచ్చి ఆయన చూసి తమ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోండి, మా ప్రాంతాలు విడిచి వెళ్ళిపోండి, మేలు చేసేవాడిని గెంటేస్తావా, ఆకలి తీర్చేవాడిని తిరుగుబాటు చేస్తావా, రోగాలు తీసేవాడిని నీ ప్రాంతం నుండి తరిమేస్తావా? ఏంటండి లోకం? లోకమంతా ఎప్పుడు దేవునికి భిన్నంగా ఉంటుంది. అందుకంటాడు లోకం మిమ్మల్ని గుర్తించదు. నాతో ఉన్న మీరు లోకం మిమ్మల్ని గుర్తించదు. అందుకే మీరు ఎవరి పక్క ఒకరి ప్రక్క ఉండండి, ఉంటే నా ప్రక్క లేదా లోకం పక్క. లోకం వైపు ఉంటే వ్యభిచారులు వ్యభిచారులు అవుతారు మీరు, నా వైపు ఉంటే నా పిల్లలు అవుతారు మీరు. అది దేవుని కేక. ఆలోచించండి దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో ఎన్నో మంచి పనులు చేస్తాం, మనం గుర్తించరండి. మనకు గుర్తించరు. ఎన్నో ఉత్తమమైన కార్యాలు చేశాం మనం గతంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున. ఎవరు గుర్తించారు మనల్ని చెప్పండి? అందరూ వాడుకున్నారు మనల్ని, అందరూ మనల్ని వాడుకున్నారు. మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని ఎవరు గుర్తించరు. గుర్తిస్తారనే భ్రమలో ఉన్న నా పిల్లలందరూ కూడా ఈవేళ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి ఇలాంటి గుర్తింపు కార్యక్రమాలు ఏవి చేయకండి. ఎగ్జాంపుల్ ఒక జగన్ను గెలిపించడానికి నరసరావుపేట వేదిక మీద వేల మంది ప్రజల మధ్య వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళతో అన్నమాట, జగన్ గెలుస్తాడు మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. మీరు అన్నారండి గెలుస్తారని మాకు తెలుసండి. మీ ప్రతి సభలోనూ నిలబెట్టి జగన్కు ఓటేయండి అని మీరు చెప్పారు. ఎందుకంటే ఈ క్రైస్తవ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ్యాన్ని కాపాడాలి, అందుకేనండి. వాళ్ళేదో మనకు ఫండింగ్ ఇస్తారో లేదా ఏదో ఇస్తారని ఇలాంటి కార్యక్రమాల గురించి మనం ఒక క్రైస్తవ కుటుంబాన్ని ఆహ్వానించమని, ఒక క్రైస్తవుడని. ఇప్పుడు ఆయన, నేను క్రైస్తవుని కాను, మన లక్ష్మీ పార్వతి గారు చెప్తున్నారు చంద్రబాబు మీద తేడా వచ్చి మాట్లాడుతూ, అయ్యా పలానా స్వామి చేత ఆయన ఆ నదిలో స్నానం చేసి మూడుసార్లు మెచ్చబడి హిందుత్వాన్ని స్వీకరించాడు ఆయన అని చెప్పిందండి. ఆశ్చర్యపోయాను,
కేవలం ఒక పదవి కోసం పదవితో మతాల సంబంధం ఏంటి చెప్పండి ఈ రాజకీయ దురవస్థ దుస్తు దుర్భాగ్య స్థితి మతానికి రాజకీయంకి సంబంధం లేదు కులానికి రాజకీయంకి సంబంధం లేదు ప్రాంతానికి రాజకీయంకి సంబంధం లేదు రాజకీయం అనేది వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది నా సీఎం పోస్ట్ నిలబెట్టుకోవడానికి నేను హిందుత్వాన్ని స్వీకరించానని మునిగా ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముమ్మారు ఆ నదిలో ముంచబడి హిందుత్వాన్ని స్వీకరించాడు ఆయన క్రైస్తవుడని ఎందుకు అంటున్నారు అని లక్ష్మీపర్వతం అంటుందండి చంద్రబాబుని అయితే మారిపోయాడా జగన్ ఆ జగన్ కోసం మనం వెళ్ళాం ఆ జగన్ గెలిపించమనా మన దేవుణ్ణి అడిగాం క్రైస్తవ్యాన్ని కాపాడటానికి అడిగాం క్రైస్తవ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కాపాడడానికి అడిగాం జగన్ గెలుస్తాడని హామీ ఇచ్చాం నేను క్రైస్తవుని కాదు అని ఒప్పుకున్నాడు తప్పు చేశాము మనం తప్పు చేశామండి మనం నేను నా పిల్లలు ప్రజలందరి ఎదుట తప్పును ఒప్పుకుంటున్నాను నేను తప్పు చేశాను ఆయన క్రైస్తవుడని తర్వాత కదా క్రిస్టియానిటీని మార్చేసుకున్నాడు ఆయన కేవలం పదవి కోసం ఏ పదవికి రాజకీయాలకి సంబంధం లేదు పదవికి మతానికి సంబంధం లేదు పదవికి కులానికి సంబంధం లేదు పదవికి ప్రాంతానికి సంబంధం లేదు చెప్పలేవా చెప్పుకోలేవా చెప్పుకోలేడండి ఆయన ఎందుకంటే ఆయనకి సీఎం పోస్ట్ అవసరం ఒప్పుకోరండి క్రీస్తుని క్రీస్తును ఒప్పుకున్న వాళ్ళని క్రీస్తును ఒప్పుకున్న వాళ్ళని ప్రజలు గుర్తించరండి ప్రజల గుర్తింపు కోసం ప్రజల ఓట్ల కోసం కన్న తండ్రి అయిన దేవుణ్ణి వదులుకోవడమా అసంభవం అది జైశాల పిడి సుందరాక అసంభవం అది జగన్కు చాలా ఈజీ చాలా ఈజీగా ఒప్పేసుకున్నాడు హిందూ మతాన్ని స్వీకరించాడు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనుటకు సిగ్గుపడువాడు ఎవడో తీయండి మనుష్యుల ఎదుట ఒప్పుకొనుటకు నన్ను ఒప్పుకొనుటకు సిగ్గుపడువాడెవడో పరలోకంలో దూతలేదుట అట్టి వాణిని నేను ఒప్పుకొనుటకు అంగీకరించను అన్నాడు క్రీస్తు చూసారా మనుష్యుల ఎదుట బహిరంగముగా నేను ఆయన రక్షకుణ్ణని అంగీకరించటానికి ఒప్పుకొనకపోతే పరలోకంలో దూతల ఎదుట నా తండ్రి ఎదుట అతన్ని నేను ఒప్పుకొనను మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం అందరూ తీసి చూడాలి ఇప్పుడు బైబిల్ ఐ యామ్ నాట్ ఏ ఫేవరెట్ ఆఫ్ మిస్టర్ జగన్ ఆయన చిన్నపిల్లాడు మేబీ సీఎం అది నేను పట్టించుకోవట్లేదు మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 మనుష్యుల ఎదుట యేసుని క్రీస్తునని ఒప్పుకొనుటకు మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనుటకు ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఇతడు నా కుమారుడు నన్ను ఒప్పుకున్నాడు భూలోకంలో మనుష్యుల ముందు అని నేను అక్కడ ఏకగ్రీవంగా నా తండ్రికి మాటిచ్చి ఒప్పుకుంటాను నేను
ఒప్పుకో తండ్రి ఈ కొడుకు నేనే. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గుర్చి గాని నా మాటలు గుర్చి గాని మనుషులు ఎదుట ఒప్పుకోవడానికి ఎవరు సిగ్గుపడతారో వాణ్ణి గుర్చి మనుష్య కుమారుడైన క్రీస్తు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు నేను సిగ్గుపడతాను నిన్ను ఒప్పుకోవటానికి. అమ్మో, పరలోకంలో ఎంట్రీ ఉండదే నీకు. పరలోకంలో నీకు ఎంట్రీ ఉండదు. శాశ్వత కాలం జీవించే మహాలోకం కన్న తండ్రి చాటున అక్కున ఉండవలసిన నీవు ఒక 5 ఏళ్ళు ఈ ప్రజా పాలనలో ఆ సీటు మీద ముఖ్యమంత్రి పదవి మీద ఆశపడి శాశ్వతమైన లోకాన్ని పోగొట్టుకుంటున్నావా నాన్న? వాట్ ఏ డేంజరస్ సిచ్యుయేషన్ మిస్టర్ జగన్ బాబు. నీ విషయంలో చాలా బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. చాలా గొప్ప కార్యక్రమాన్ని కాలదన్నుకున్నావు. కొంతకాలం ఉండే ఈ లోకపు భోగాల కోసం, ఈ లోకపు పదవుల కోసం, ఈ లోకపు అధికారాల కోసం శాశ్వతుడు తండ్రి పరలోకాన్ని కాలదన్నుకున్నావా నాయన? నీవు మనసు మార్చుకొని ఎప్పటికైనా క్రీస్తును అంగీకరించగలిగితేనే నిత్య జీవంలోకి వెళతావు. ఈ దొంగ కాపర్లు, దొంగ పాస్టర్లు చెప్పిన పనికి మాలిన మాటలు నమ్మి మోసపోతే నీ మనసు మార్చుకోమని ఆఖరిసారిగా నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 42, యోహాను సువార్త 12వ అధ్యాయం 42, ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అధికారులలో అనేకులు ఆయన యందు దేవుని యందు క్రీస్తునందు విశ్వాసం ఉంచిరి. కానీ సమాజములో నుండి వెలివేయబడదు మేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఏం చేసావు నాయన జగన్? ఎంత పెద్ద తప్పు చేసావయ్యా? క్రైస్తవ్యానికి, ముఖ్యమంత్రి సింహాసనానికి ఏ బంధం లేదు. క్రైస్తవ్యం మనసుకు సంబంధించింది, మనో నిబ్బరతకు సంబంధించినది. నీ కన్న తండ్రి వైఎస్ఆర్ కోరిక నెరవేర్చటానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కానీ నీ పరలోకపు తండ్రి కన్న తండ్రి కోరిక నెరవేర్చటానికి నీ క్రైస్తవుడిని కానని హిందుత్వాన్ని స్వీకరించావా? మై డియర్ సన్, తప్పు చేశావు. దొంగ కాపురుల మాట విని తప్పు చేశావు. అవసరాల కోసం బైబిల్ పట్టుకున్న దొంగ పాస్టర్లు, కడుపు కోసం అడుక్కు తినే పాస్టర్ల మాటలు నమ్ముతున్నావు. దొంగ బోధకుల మాటలు, గుండె చిరువైపోతుంది. యోహాను సువార్తలోని మాటలు 12వ అధ్యాయం 42వ వచనం, అధికారులలో కూడా అనేకులు యేసునందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజములో నుండి వాళ్ళని వెలివేసేస్తారు. క్రీస్తుని నమ్మినందుకని పరిసయ్యులు పూజారులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పునే ఎక్కువగా అపేక్షించారు.
స్ట్రాంగ్గా ఉంటాయి మాటలు. జయశాల పిటి సుందర మాటలు, కత్తి కంటే పదునైన మాటలు బైబుల్ ఇచ్చి, కత్తి కంటే పదునైన మాటలు. నీకు నిత్య జీవం కావాలా? ముఖ్యమంత్రి సింహాసనం కావాలా? నీకు నిత్య జీవం కావాలా? శాశ్వత కాలం, ఆఫ్టర్ ఆల్ 5-10 ఏళ్ళ ముఖ్యమంత్రి పదవి కావాలా? భూమి మీద మరణించిన నీ తండ్రి కోరిక తీర్చాలా? శాశ్వత కాలం రెండు చేతులు చాపుతూ రెండుని పిలుస్తున్న నీ పరలోకపు కన్న తండ్రి కోరికను తీరుస్తావా? ఎక్కడున్నావు? ఏ ప్రక్కున్నావు? దేవుణ్ణి తోసిపుస్తున్నారండి నా పిల్లల గమనించారి వాక్యాలన్నీ. లోకసువార్త 4:28-29, లోకసువార్త 4:28-29, సమాజములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండిపోయారు. యేసుక్రీస్తు మీద లేచి ఆయనను పట్టణము నుండి వెళ్ళగొట్టారు. ఈ ప్రజలు నిన్ను వెళ్ళగొడతారు. అయితే ఈ ప్రజలు వెళ్ళగొట్టి కొండపేట నుండి క్రీస్తును తిరగేసి చంపేయాలనుకున్నారు. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన వారి మధ్య నుండి దాటిపోయాడు, తన మార్గమును వెళ్ళిపోయాడు. ఆయన మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఈ ప్రజల కోసం వాళ్ళ మార్గాన్ని కోరుకోలేదు. మంచి మాటలు చెప్పినందుకు ఆయన మీద తిరుగుబావుట ఎగరేస్తారా మీరు? పరిశుద్ధ సమాజ మందిరములో సమాజ మందిరములో ఉన్న వారందరూ యేసు మాటలు విన్న తర్వాత ఆగ్రహముతో. ఈరోజు పీడి సుందర మాటలు దొంగ పాస్టర్లు అందరూ ఆ పళ్ళు పటపట కొరుగుతుంటారు నా మీద. ఆగ్రహముతో నిండుకొని లేచి పట్టణములో నుండి వెళ్ళగొట్టారు. పోను ముందు మా పట్టణంలో ఉండొద్దు, మా ప్రజలు పాడైపోతారు. ఆయన తలక్రిందులు కొండపేట నుంచి పడదోసేయాలని. ఆయన తీసుకుని పోతే ఆయన కళ్ళు వాళ్ళకి కనబడకుండా తన మార్గాన్ని వెళ్ళిపోయాడు. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14. ఈ లోక సంబంధి అయిన ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనం. క్రీస్తా, అవి అతనికి వెర్రితనముగా ఉన్నది. దేవుని మాటలు ప్రకృతి సంబంధి లోకము లోకస్తుడికి ఎలాగుంటాయట? వెర్రి మాటలు. నా మాటలు దొంగ పాస్టర్లకు ఎలాగుంటాయి? వెర్రి మాటలు. నా మాటలు దొంగ భక్తులకు ఎలాగుంటాయి? వెర్రి మాటలు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము, ఆత్మల అనుభవము, ఆత్మల అనుభవము, ఆత్మల లోకము. చావు తర్వాత వచ్చే ఆత్మల లోకము, ఆత్మల బంధం. శరీరంలో ఉన్నది ప్రకృతి సంబంధమైన దేహం. ఈ ప్రకృతి సంబంధమైన దేహంలో ఉన్నంతకాలం ప్రకృతి సంబంధమైన మనిషిగా జీవిస్తాడు గనుక దేవుని ఆత్మ విషయములను స్వీకరించడు. దేవుని ఆత్మ విషయాలు వెర్రితనంగా ఉంటాయి. చదువు 29. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక లోక సంబంధి ప్రకృతి సంబంధి అయిన మనిషి వాటిని అర్థం కావు వాడికి. నా పిల్లలారా,
రాజు మంత్రి గొప్ప ధనికులు పేదలు అని లేదు దేవుని జ్ఞానానికి. వాళ్ళెవరైనా భూమి మీద మానవ జీవితంలో ఉన్నప్పుడే ఈ నిజ నియమాలు నిజాలు చెప్పాలి. వాళ్ళు నాశనానికి వెళ్ళకూడదు. భూమి మీద గొప్ప పేద కన్ను మూస్తే దేవుని కుమారుడా కాదా, నిత్యరాజ్యమా నిత్యాగ్ని దండన. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.